మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. దాని ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోలు మీకు త్వరగా చేరుతాయి. హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కు స్వాగతం. మనము ఇంతకుముందు వీడియోలో కటింగ్ చూసాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. ఇదిగోండి, ఇక్కడ మనకి ఆల్రెడీ నేను లైనింగ్ అంతా జాయింట్ చేసి పెట్టుకున్నాను. ఇది బ్యాక్ ఫ్రంట్ రెండు వైపులా లైనింగ్ జాయింట్ చేసి పెట్టుకున్నాను. ఇక మనము ఇది బ్యాక్ సైడు, ఇది బ్యాక్ సైడ్ అంతా మనం లైనింగ్ అంతా జాయింట్ చేసుకున్నాము. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు నెక్ పీస్ వేసుకుందాం. ఇక్కడ ఇప్పుడు ఇలా ఉంది కదా, మనకు లైనింగ్ క్లాత్ను నెక్ పీస్ కింద వేసుకుంటే మనకు నెక్ పీస్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు నెక్ పీస్ వేసుకుందాము. ఈ లైనింగ్ క్లాత్ ఇది, ఈ పీసు ఇది, దీని కింద పెట్టుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత పై పార్ట్ అనేది నెక్ ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ వేసుకోవాలి నెక్, ఇలా వేసుకొని మనం అంతా జాయింటింగ్ చేసుకోవాలి. ఇదిగో ఇలా జాయింటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి కదా మనకి, అంటే నెక్ మనం ఇలా కట్ చేసుకున్నాము, ఇది కిందికి లైనింగ్ వస్తుందా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు కార్నర్స్ దగ్గర మనం ఇలా తిప్పుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనం ఉక్సు కాజా వేసుకోవాలనుకున్నాము కాబట్టి ఇక్కడ కూడా లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ ఇదంతా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఇలా సూది దింపి ఇలా మనం తిప్పుకోవాలి మన వైపు. ఇదంతా కూడా ఇలాగ వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ పీసు. ఇప్పుడు ఆ తర్వాత నెక్ ఇప్పుడు ఎలా ఉండాలా, మనం చుట్టూ కట్ చేసుకొని ఒక 1 ఇంచ్ క్లాత్ వదిలిపెట్టేసి కట్ చేసుకొని అంత చుట్టూ మడిచి కుట్టేసుకోవాలి. ఇలా మనం ఒక 1 ఇంచ్ అంత క్లాత్ వదిలిపెట్టేసుకొని ఇక ఇదంతా కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇది కట్ చేసుకున్నాం కదా, ఇది చిన్నగా ఫోల్డింగ్ చేసి మనం చుట్టూ అంతా మడిచి కుట్టేసుకోవాలి. ఇది సన్నగా ఇలా మనం చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా మన వైపు పైవైపు మడిచి మన ఒకవైపు ఇది తీసేసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇదంతా వేసుకున్నాం కదా, మనం చుట్టూ మడిచి కుట్టేసుకున్నాం కదా ఇది. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ తిప్పేసి ఇప్పుడు మనకు నెక్ ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసుకోవాలి. సేమ్ యాజ్ డిజ్గా ఇప్పుడు మన నెక్ ఎంత ఉందో అంతవరకు కట్ చేసుకుని ఇలా మనం నెక్ పీస్ వేసుకున్నాం కదా, ఇదిగోండి ఇక్కడ కూడా మనం కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి కదా, కార్నర్స్ దగ్గర కూడా మనం కొంచెం కట్స్ పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇటువైపు కూడా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ పీస్ అనేది వెనకకి తిప్పేసుకోవాలి. మన లోపల వైపు తిప్పేసుకొని పైనుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా పై పార్ట్ నుండి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మన నెక్ ఏ విధంగా ఉందో అలా చేసుకుంటే, ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి కదా, కార్నర్స్ దగ్గర కూడా చూసుకొని మరీ వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మన కార్నర్స్ దగ్గర చూసుకోవాలి చక్కగా.
ఇదంతా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇదంతా లోపలికి అనుకోవాలి. ఇలా సరిగ్గా రాకపోతే కింది నుంచి మనం ఇలా లాక్కుంటే కనుక చక్కగా వస్తుంది కాబట్టి ఇలా వేసుకోవాలి. ఇలా తిప్పుకొని మన వైపు తిప్పుకొని మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇదంతా వేసుకున్నాం కదా ఇలా. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు మనం ఇదంతా ఇదిగుండి ఉక్సు భాగము ఇది ఇప్పుడు మన కాజాకు ఇది పార్ట్ ఇలా వేసుకోవాలి. ఇది కాజా వేయడానికని మనం ఇలా వేస్తున్నాను క్లాత్. ఫస్ట్ స్టార్టింగ్ మనం గట్టి కుట్టేసుకోవాలి. వేసుకొని పైదాకా అలాగే పై వరకు రావాలి. చివర గట్టి కుట్టు వేసుకోవాలి. ఇక మనం కాజా పార్ట్ అయిపోయింది మనకు. ఇదిగోండి ఇలా వస్తుంది చూడండి. ఇక్కడ మనం ఉక్సు కాజా రెండు రావాలి. అలా వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మన షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత రెండు షోల్డర్ జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఇది నెక్ ఎలా వేసుకోవాలి అంటే మనకు హై నెక్ అనుకున్నాం కదా ఈ కాలర్ నెక్. కాలర్ నెక్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏంటి చూద్దాం ఒకసారి. బక్రం క్లాత్ కావాలి మనకి. ఇప్పుడు మనం ఇక్కడ 2 ఇంచెస్ నుంచి నేను మార్కింగ్ పెడుతున్నాను. అంటే ఇటువైపు 2 ఇంచెస్, ఆ తర్వాత ఇప్పుడు 2 ఇంచెస్ తీసుకున్నాం కదా. ఆ తర్వాత ఇప్పుడు ఇటువైపు కూడా సేమ్ అలాగే మనం మెజర్మెంట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మెజర్మెంట్తో వేస్తున్నాను. ఇదిగోండి 2 ఇంచెస్. ఆ తర్వాత ఇటువైపు కూడా సేమ్ అలాగే వేసుకోవాలి మార్కింగ్. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్ వచ్చింది కదా. అక్కడ మన మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకోవాలి ఒకసారి టేప్తో కొలత తీసుకొని. ఇదిగోండి 12 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ 12 ఇంచెస్ వరకు మనం బక్రం క్లాత్ తీసుకోవాలి. తీసుకొని దానికి వేసుకోవాలి బక్రం క్లాత్. ఇది టేప్తో మనం చూసుకోవాలి. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 12 ఇంచెస్ వచ్చింది కదా. ఇదిగోండి 12 ఇంచెస్కు మనం టేప్తో మెజర్మెంట్ వేసుకుంటున్నాం కదా. ట్వెల్వ్ ఇంచెస్ వరకు కట్ చేసుకున్నాము. ఆ తర్వాత మనం ఈ బక్రం క్లాత్ ఇప్పుడు ఇలా ఉంది కదా, మనం షేప్ అనేది కట్ చేసుకోవాలి. ఎలా అంటే మనకి ఏ మోడల్ అవసరం ఉంటే ఆ మోడల్గా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కావాలనుకున్నాను కాబట్టి ఇలా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేశాను. ఒకవేళ మనకి ఇంకా ఇదిగోండి ఇక్కడ వెడల్పుగా వచ్చింది కదా, ఇంకొంచెం సన్నగా రావాలంటే కూడా కట్ చేసుకోవచ్చు. అది మన ఇష్ట ప్రకారం ఎలా కట్ చేసుకున్నా అలా కట్ చేసుకోవచ్చు. ఇది డబుల్ క్లాత్ వేసాను చూడండి. అంటే మనకు ఇప్పుడు మనది డ్రెస్ ఉంటుంది కదా క్లాత్, ఆ క్లాతే వేసుకోవాలి. లేదా ప్యాంట్ క్లాత్ వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఇలా ఉంది కదా, మనకు స్టిచ్చింగ్ క్లాత్ కావాలి కదా, అందుకోసమని బక్రం క్లాత్ ఇంకొంచెం తక్కువ వేసుకుంటున్నాను. ఇలా ఉంది కదా, ఇది కొద్దిగా తగ్గించి హైట్ తగ్గించి వేస్తున్నాను బక్రం క్లాత్.
ఆ తర్వాత ఇప్పుడు ఇలా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి క్లాత్ పైన పెట్టి. ఇలా వేసుకున్నాం అనుకోండి, ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ వేసుకున్నాం కదా, ఇదంతా మన ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ తర్వాత రివర్స్ చేసుకోవాలి. రివర్స్ ఇలా చేసుకొని ఇలా చేసుకొని ఇదిగోండి పైన కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని మనం ఇలా నొక్కి పట్టి మనం ఇలా వేసుకుంటే ఇదిగోండి ఇలా నొక్కి పట్టుకొని ఇలా మనం ఒకసారి ఇలా గట్టిగా అనుకుంటే కనుక ఇలా అనుకోవాలి. అనుకుంటే మనకు అప్పుడు స్టిఫ్నెస్గా చక్కగా ఉంటుంది కాబట్టి ఇలా వేసుకోవాలి. ఇదంతా కూడా సరి చేసుకోవాలి. ఇలా ఇదంతా కూడా ఇలా సరి చేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఆ తర్వాత దీని పైనుండి ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదంతా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఆ తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ మార్కింగ్ దగ్గర ఇప్పుడు ఇక్కడ బక్రం క్లాత్ ఉంది కదా, ఈ మార్కింగ్ ఇక్కడ ఉంది, ఈ బక్రం క్లాత్ను ఇక్కడ మనం కరెక్ట్గా మెజర్మెంట్తో పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకొని అప్పుడు స్టిచ్చింగ్ చేయాలి. ఇలాగే అంతా మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇదంతా చక్కగా మనం ఫోల్డింగ్ లేకుండా ఇంచక్క ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా చేయాలి అంతను. ఇదంతా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా మనము, ఇది కరెక్ట్గా చూసుకోవాలి. అటువైపు ఇటువైపు మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇదిగోండి మళ్ళీ లోపల వైపు మనం ఒక చిన్న పీస్ ఉంది కదా, ఇప్పుడు అంటే మన నెక్ పీస్ ఉంది కదా, లోపల వైపు సన్నగా మడిచి కుట్టేసుకోవాలి. ఇదంతా వేసాను లోపల వైపు, ఇప్పుడు ఆ తర్వాత పైనుండి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదంతా గట్టిగా అనుకొని ఇలా నెక్ వైపు ఇదిగోండి ఇలా ఉంది కదా, ఇక్కడ నుండి మనము ఇది స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. పై వరుస నుండి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం నెక్ మనకి ఎంతవరకు వచ్చిందో అంతవరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలాగే చివరి వరకు ఇలాగే చేసుకుంటూ రావాలి. ఇప్పుడు నెక్ అంతా ఇలా వేసుకున్నాం కదా,
ఇదిగోండి మన నెక్ ఇలా వస్తుంది. ఇక్కడ ఉక్సు కాజాలు వస్తాయి మనకి. ఇక్కడ ఉక్సు కాజా పార్ట్ది, ఈ నెక్ అంతా ఇలాగే వచ్చేస్తుంది. ఇలా ఉంటుందండి మన హై నెక్ అనేది. ఇలా మనకు స్టిచ్చింగ్ చేసుకున్నాక ఐరన్ చేస్తే ఏం చక్క బాగుంటుంది. ఇలా వేసుకోవాలి.